21వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2013 ప్రోగ్రాంలో పాల్గొల్సిన బాలలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హాప్కాస్ట్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సంకేత మండలి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జాతీయ శాస్త్ర మరియు సాంకేతిక ప్రసార మండలి ఎన్సిఎస్టీసీ వాళ్ళ సహకారంతోనే ఈ ప్రోగ్రామ్ బాలల సైన్స్ కాంగ్రెస్ అనే ప్రోగ్రాము నిర్వహిస్తూ ఉన్నది. నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల పిల్లలలో శాస్త్ర సాంకేతిక అంశాలపై అభిరుచి ఆసక్తి పెంపొందించడకు చాలా కార్యక్రమం చేపడుతున్నాము. ఇందులో భాగంగా మెయిన్ బాలల సైన్స్ కాంగ్రెస్లో ఎక్కువ ప్రాజెక్టులు వాళ్ళ ఇన్నోవేషన్స్, ఆ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన గైడెన్స్ టీచర్స్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఎన్సిఎస్టీ మార్గదర్శక సూత్రాల ప్రకారము ఈ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లక్ష్యాలు 5 బాలప్రతులు కూడిన బృందాలు శాస్త్ర సాంకేతిక రంగంలో పాఠశాలకు వెళ్ళి విద్యార్థి నుంచి కాకుండా 10 నుంచి 17 బడి మానేసిన పిల్లల నుంచి వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. జూనియర్లు సీనియర్లుగా 2 రకాలుగా విడదీసి 2 స్థాయిలో ఈ ప్రాజెక్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలు క్షేత్రస్థాయి పరిశీలనల సమాచార సేకరణ, సర్వే పద్ధతులు, విశ్లేషణ సామర్థ్యము, మరో ప్రక్క నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా పరిష్కారం తెలుసుకుంటూ సాల్వ్ చేయడానికి బాలల నుంచి పరిశోధన చేపట్టే విధంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూల్లో అండ్ పిల్లలందరూ పాల్గొనడానికి, ఉపాధ్యాయులు గైడెన్స్ ద్వారా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ ఒక క్రియ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, తర్వాత నేషనల్లో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి పూర్తి చేసిన తర్వాత అందులో బెస్ట్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అది రాష్ట్ర స్థాయికి ఎంపికపడతాయి. రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రాజెక్టులో తిరిగి మళ్ళీ ఒక 30 ప్రాజెక్ట్స్ వరకు బెస్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి అది జాతీయ స్థాయిలో జరిగే ప్రోగ్రామ్స్ పంపించబడుతుంది. ఈ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రధాన అంశంగా ఈ సంవత్సరం శక్తి అని అన్వేషించు, సంగ్రహించు మరియు సంరక్షించు అనే ప్రేరణ మరియు సహకరించే వారు దాని మీద దాని ఉప అంశములు సబ్ థీమ్స్ శక్తి వనరులు, శక్తి వ్యవస్థలు, శక్తి మరియు సమాజము, శక్తి మరియు పర్యావరణ, శక్తి నిర్వహణ మరియు సంరక్షణ, శక్తి ప్రణాళిక మరియు నమూనీకరణ అనే ఆ ఉప అంశముల మీదగా మనం ఏ ఎంపికైనా మీరు ఏ అంశమైనా మీరు ఎంపిక చేసుకోవచ్చు. మీ గైడ్ టీచర్ సహకారంతో మీ పరిసర ప్రాంతంలో కానీ మీ విలేజ్లో కావాల్సిన ప్రాజెక్టులు మీరు ఎంపిక చేసుకొని మీ ఉపాధ్యాయుల సహాయంతో ఈ ప్రాజెక్ట్స్ విధి విధానాలు మీ గైడ్ టీచర్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ సహకారంతో చేయవలసింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము మీలో ఉన్న క్రియేటివిటీ, ఇన్నోవేషన్స్ బయటకు తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రైట్ ఫ్రమ్ ది టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ టిల్ వి స్లీప్ ఇన్ ది నైట్. సామాన్య మానవుడు చాలా ప్రాబ్లమ్స్ మనం మార్నింగ్ లేస్తే ఈవినింగ్ రాత్రి నిద్రపోయే వరకు చాలా ఫేస్ చేస్తూ ఉన్నాము. వాటర్, ఎలక్ట్రిసిటీ, పొల్యూషన్, ఈవెన్ డంపింగ్ ది గార్బేజ్,
వేయడానికి చెత్త వేయడానికి కావాల్సిన ప్రదేశం కూడా మన సిటీల్లో దొరకడం లేదు. అండ్ డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం నవడేస్, పర్టికులర్గా పట్టణాల్లో సిటీస్లో. సో వీటన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి మనం చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆది మానవుడు మనకన్నా చాలా బాగా సుఖపడారు అనుకుంటున్నాము. ఇంత ఆర్ఎండి ఇంత సైంటిఫిక్ ఇది పెరిగినా కూడా వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యు హావ్ టు థింక్ ఇట్ సీరియస్లీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనము ఈ రోజుల్లో జంప్ క్లిప్ వాడుతున్నాం. జంప్ క్లిప్స్ అంటే మనము ఈ పేపర్స్ అన్నీ ఒక దగ్గర ఉండడానికి కావాల్సిన స్టాపిల్ చేసే విధంగా క్లిప్ వాడుతున్నాము. ఆ క్లిప్ కనుక్కున్నది ఎవరంటే ఓ 10th class ఫెయిల్డ్ బాయ్. అది కూడా ఏ విధంగా కనుక్కున్నాడు వాళ్ళ బాబు, ఆ బాబు పిల్లవాడు అంటే 10th class వాళ్ళ సబ్జెక్ట్ ఏదో ఫెయిల్ అయితే ఆ చిరాకు ఆ కోపంలో ఆ చేతిలో ఉన్న తీగతోని ఏదో ఇలా చుడుతూ ఉంటే ఆ పిల్లవాడి ముందున్న 4 కాగితాలు అందులో ఇరుక్కొని పోయాయన్నమాట. సో దాన్ని మళ్ళీ ఆ పేపరు తీయడానికి చాలా కష్టపడాలి. మళ్ళీ ఆ పేపర్ చినిగిపోతుందేమో, ఆ చాలా ఇంపార్టెంట్ పేపర్, రాసుకున్న వాళ్ళ పాఠ్యాంశాల పుస్తకాల్లో రాసిన పేపర్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా చివరు మొదలు కట్ చేసి దాన్ని ఒక క్లిప్ లాగా చూసి ఇది చాలా బాగుంది, ఇది క్లిప్లో ఉపయోగపడింది అని చూపెట్టి వాళ్ళ వాళ్ళ టీచర్కి చూపెట్టడం జరిగింది. దాన్ని కొద్దిగా సరైన పద్ధతిలో వాళ్ళ టీచర్ సహాయంతో దాన్ని ఒక క్లిప్గా తర్వాత ఇప్పుడు మొత్తం ప్రపంచంలో కూడా ఇది అందరూ పేపర్ క్లిప్గా జంప్ క్లిప్గా మనము వాడుతున్నాం. సో ఇది ఒక చిన్న ఎగ్జామ్ ఉదాహరణ మీకు చెప్తున్నాము. సో ఇటువంటి క్రియేటివిటీ, ఇటువంటి ఇన్నోవేషన్స్ మీ అందరిలోనూ ఉంటుంది. అది బయట తీసుకురావడం గురించి ఇటువంటి ఒక ప్రాజెక్ట్స్ చేయవలసిందని చెప్పి మన గవర్నమెంట్ తరఫున ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇన్ ది నేమ్ ఆఫ్ ది డెవలప్మెంట్ వీ ఆర్ ఎగ్జాస్టింగ్ ఆల్ ది న్యాచురల్ రిసోర్సెస్. సో ది న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ వ్యానిషింగ్ డే బై డే, రిజల్టింగ్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అండ్ బయోడైవర్సిటీ ఎక్సెట్రా. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ సీరియస్లీ. ఇఫ్ యూ థింక్ ఆన్ దట్ లైన్స్ టు కన్జర్వ్ అవర్ ఎనర్జీ, సార్ అవర్ నేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ అవర్ బయోడైవర్సిటీ, వీ గెట్ సమ్ యాక్షన్. The action produces some results. If the results reaches to the common man with through policy makers, we can solve some problems. So inkoka mari oka udaharana undi energy lo biogas energy meeku already meer chuse untaru. Ee cow dung tone manam energy produce cheyagalutamu. Adhe vidhanga ippudu manam kitchen waste nunchi పెద్ద పదార్థాలు ఏదైతే మనం కిచెన్లో కాయగూరలు కానీ వెజిటబుల్స్ కానీ మనం బియ్యం కడిగిన రైస్ కడిగిన వాటరు మిగిలిపోయిన పెద్ద పదార్థాలతో కూడా ఒక నలుగురు ఉండే ఒక హౌజ్లో మిగిలిపోయి పారేసే పెద్ద పదార్థాలు కొనితోని మన ఎనర్జీ అంటే లైటింగ్ పర్పస్ కానీ మన వంటకు కావాల్సిన గ్యాస్ కావాల్సినది కూడా ఇప్పుడు ఇన్నోవేట్ చేసి దాని నుంచి బయోగ్యాస్, దాని నుంచి కిచెన్ వేస్ట్ నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్, అదేవిధంగా మనం మార్నింగ్ మనం లేచినప్పటి నుంచి ఈవినింగ్ మనం నిద్రపోయే వరకు శక్తి వివిధ రూపాల్లో మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో న్యాచురల్ రిసోర్స్ ఎప్పుడైతే మనం అంతరించిపోతున్నాయో, సో మనము కొత్త వాటిని కనుగొనే ఇది అవసరం ఉండింది ఇప్పుడు. సో దానికి అనుగుణంగా మీరు ప్రాజెక్ట్స్ ఈ ఎనర్జీలో మీ గైడ్ టీచర్ సహాయంతో చేయవలసింది. ఈ ప్రాజెక్ట్స్ ఏ విధంగా చేయాలి, ఫీల్డ్ సర్వే ఏ విధంగా చేయాలి, నోట్స్ ఏ విధంగా రాయాలి, దానికి ఏ విధంగా మార్క్స్ ఉన్నాయి, ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తారు, ఇవన్నీ కూడా
మీకు మేము టీచర్ గైడ్స్కి తెలుగులో ఇంగ్లీష్లో ఉన్న బుక్స్ అందజేసాము. వాటిని మీరు ఒకసారి మళ్ళీ చదివి మీ గైడ్ సహకారంతో మీ టీచర్ సహకారంతో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీరు చేసి మీ డిస్ట్రిక్ట్ లెవెల్లోను స్టేట్ లెవెల్ని పాల్గొనవాలని కోరుతున్నాను. నా చిన్నతనంలో కూడా నేను 9th 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఈ డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్లో పాల్గొనడం జరిగింది. నేను కూడా చిన్న ప్రాజెక్ట్ చేశాను. ఏంటంటే అంతకుముందు మిషన్స్ ఉండేవి, మనం వెయిట్ చూసుకోవడానికి మన రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడైనా అవుట్ సైడ్ బస్ స్టేషన్లో మనం నిలబడితే వెయిట్ మంది కార్డ్ బయటకు వస్తుంది. సో ఆ లైన్స్ మీద అది ఏ విధంగా వస్తుంది, మనం కాయిన్ వేయగానే మన వెయిట్ ఎలా తెలుస్తుంది అని చెప్పి చాలా ఆలోచించేవాడిని. దాన్ని నేను మా క్లాస్ టీచరు ఫిజిక్స్ టీచర్ జోషి, తర్వాత మా అంకులు ఇంజనీరు ఉండేవారు, వారిద్దరి హెల్ప్ తీసుకొని చిన్న ఎక్స్పెరిమెంట్ టైప్లో నేను కూడా 10 NP అప్పుడు కాయిన్ వేస్తే ఒక చాక్లెట్ అందులోంచి బయటకు వచ్చే విధంగా చిన్న ప్రాజెక్ట్ లాంటిది చేశాను. అది ఏమి లేదు, అయస్కాంతంతో పనిచేసే విధానం బ్యాటరీకి చేసి మనం ఎప్పుడైతే 10 NP వేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ పాస్ అయ్యి ఆ అయస్కాంతం యాక్టివేట్ అయ్యి ఆ ఏదైతే చాక్లెట్స్కున్న ట్యూబ్ ఉన్న ప్లేట్ పైకి వెళ్ళి అందులో ఉన్న చాక్లెట్ కింద పడిపోతుంది. సో సింపుల్ ఒక మ్యాగ్నెట్ దాని మీద ఒక దాని వెనకాల పనిచేసే విధానము మ్యాగ్నెటిజం మీద ఆ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ చేశాను. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి కూడా దాన్ని సెకండ్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయింది. దాన్ని ఇంతవరకు మర్చిపోను. సో ఆ విధంగా ఇటువంటి ప్రాజెక్ట్స్ చేస్తే మీరు మీ ఆలోచన విధానము అది చాలా పెరుగుతుంది, మీకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మేము ఈ మొత్తం సహకారము ఈ సహాయం అందిస్తున్నాము త్రూ యువర్ హై టీచర్స్ ద్వారా. సో అందుకే మీరు మంచి చిన్న ప్రాజెక్ట్స్ అయినా మీరు చేసి మీ అందరూ ఈ స్టేట్ లెవెల్ వరకు నేషనల్ లెవెల్ వరకు రావాలని ఆశిస్తున్నాను. విష్ యు ఆల్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.